sense. Right, sir. Next to YCP convener Jaikar Babu Garu, Jaikar Garu, ఏంటి అలా చూడొచ్చంటారు ఎందుకని ఇప్పటి వరకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్న పార్టీ ఈసారి ఎందుకని ఇలాంటి చర్యలు తీసుకోవడంతో అంతర్మదనం మొదలైంది మరి సిట్టింగ్ లో ఎమ్మెల్యేస్ లో గాని ఎమ్మెల్యేస్ లో గాని మినిస్టర్స్ లో కూడా ఒక విధంగా అంతర్మదనం మొదలైంది ఇది ఎటువైపు దారి తీసే అవకాశాలు ఉన్నాయి జైకర్ గారు నమస్తే అందరికి మీరే అన్నారు కదా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని కాన్ఫిడెంట్ గా ఉన్నానే ఇంకా అంతకన్నా ఇంతకు ముందు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఎందుకని ఈ విధంగా డైవర్షన్ జరుగుతుంది అనేది పాయింట్ నేను చెప్పేది అదే సార్ ఇంతకు ముందు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో అంతకు మించిన కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఇప్పుడు మీరు మీరు దాని గురించి ఏమి మాలే అంతర్మదనం జరుగుతుంది ఇంకో జరుగుతుంది ఇంకో జరుగుతుంది అని అనడం అది కేవలం సూపర్ఫిషియల్ గా మీరు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క మీ యొక్క వ్యాఖ్యలే తప్ప మా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది మా పార్టీలో ఉన్న నాయకులందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మా పార్టీలో ఉన్నటువంటి మా సిద్ధాంతాలను లేకపోతే మాకు సంబంధించినటువంటి మా అధినేత తీసుకునేటటువంటి నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు దానికి మీరు ఎంత గొంతు చించుకున్నా గానీ నాకు తెలిసినంత వరకు మీ గొంతు నొప్పి వస్తుందేమో తప్ప దానికి సంబంధించినటువంటి ఇంకా ప్రయోజనం ఏం చేకూరుతుందో నాకు అర్థం కావట్లేదు ఇందాక ఆ జనసేనకు సంబంధించిన ఆయన మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎమ్మెల్యేలను బలహీనులను చేసేశారు అని అన్నాడు నిజానికి ఎమ్మెల్యేలకు చేయాల్సినటువంటి పనులు ఎక్కడ అవాంతరం జరుగుతుందో ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకు ఉన్నటువంటి సమయం నియోజకవర్గం మొత్తం పనిచేయటానికి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని వాళ్ళ పనిని సులభతరం చేశారు తప్ప ఎమ్మెల్యేలను బలహీనలను చేయడం కాదండి మీరు గమనిస్తే గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలు ఏర్పడిన తర్వాత ప్రతి సామాన్యుడు 72 గంటల్లో తన సమస్యకు పరిష్కారాన్ని పొందుకోగలుగుతున్నాడు ఇదివరకు జన్మభూమి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ చెప్పు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగినా గానీ పనులు అవనటువంటివి ఇప్పుడు ప్రభుత్వమే తమ మా ఇంటికి వచ్చి మా ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి సమస్యను వాలంటీర్ల ద్వారాను అట్లాగే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారాను స్టేట్ లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ని గ్రామానికి అందున మా వార్డులకు తీసుకొచ్చినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈ పార్టీకే చెల్లుతుందండి ఏ గత ప్రభుత్వంలో ఇటువంటి సంస్కరణలు లేవే వాలంటీర్లను ఇండల్జ్ చేయటం మూలన వాలంటీర్లను ఉపయోగించటం మూలన ఎమ్మెల్యేలను బలహీనపరచడం కాదు పనితీరును మరింతగా మెరుగుపరచడం చెప్పండి చెప్పండి మీరు వాలంటీర్లు అంటున్నారు వాలంటీర్లు ఈ రోజు నుంచి స్ట్రైక్ లో వెళ్ళబోతున్నారు ఆ విషయం తెలుసా మీకు వెళ్ళనియండి ఇప్పుడు వాలంటీర్ అనేటటువంటి వ్యవస్థను సృష్టించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి వాలంటీర్ ను సృష్టించడానికి గల కారణం ఏంటి పనులు జరగట్లేదు మధ్యవర్తులు ఇబ్బంది పెడుతున్నారు తీవ్రమైనటువంటి అవినీతి జరుగుతుంది డబ్బులు చేతులు మారుతున్నాయి పేద ప్రజలకు న్యాయం సకాలంలో జరగట్లేదు అన్నటువంటి ఉద్దేశంతోనే వాలంటీర్లను తీసుకొచ్చారు వాలంటీర్లను నియమించే సమయంలో కూడా వాళ్ళకి ఏం చెప్పారంటే గౌరవ వేతనంగా ఇంత ఇస్తాం అని చెప్పారు ఇప్పుడు దాని వెనకాల మిగతా పార్టీలు వాళ్ళు ఉండి వాళ్ళని రెచ్చగొట్టి రకరకాలైనటువంటి ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వ్యవస్థ ద్వారా ప్రజలు ప్రజలు చాలా ఎంత ఎంత లాభపడ్డారంటే అంత లాభపడ్డారు ఈ ఉన్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థను ఇంకా కొనసాగిస్తాం ఈ కొనసాగిస్తూ ఇంకా మెరుగుపరుస్తూ మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటాం ఇకపోతే ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకతని జగన్ పై వ్యతిరేకతగా మాట్లాడుతున్నారు ఏమండి నేను ఒక చిన్న విషయం మాట్లాడతాను 2014 సంవత్సరంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లను గెలిచింది తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే సీట్లను గెలిచింది 2019లో ఎన్ని ఎమ్మెల్యే సీట్లను గెలిచింది ఎందుకు ఒకేసారి 80+ సీట్ల నుంచి 23 సీట్లకు పడిపోయింది అని అంటే ఆ 60 మంది ఏమైనట్టు ఆ 60 మంది ఎందుకు ఓడిపోయినట్టు అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి ఎవరికైనా అంతే తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి దాన్ని చూస్తారు ప్రతి పార్టీ కూడా పార్టీలు ఏమి రాజకీయ ఆశ్రమాలు కాదు కదా ఇవేమి సేవా సంస్థలు కాదు కదా రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఆ ప్రయత్నంలో ఆ క్రమంలో భాగంగానే ఉన్నటువంటి ఏదైనా సరే పనితీరు మెరుగ్గా లేని ఎమ్మెల్యే ఎవరన్నా ఉంటే వాళ్ళని మారుస్తారు తప్పే ఉంది దానిలో ఇబ్బందే ఉంది
ఏ చంద్రబాబు నాయుడు గారే తన పనితీరు చంద్రగిరిలో నచ్చకపోతే వెళ్ళి చంద్రగిరి కుప్పంలో కుప్పం ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎవరు మారు, ఎక్కడి నుంచి ఇంకొక చోట నుంచి ఇంకో చోటకి మారిస్తే వచ్చినటువంటి నష్టమే ఉంది, మీకు వచ్చినటువంటి నష్టమే ఉంది, మీకు ఇబ్బంది ఏముంది? పనితీరును మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని సంతోషించాలి, హర్షించాలి. కానీ ఇలా జైకర్ దాన్ని గారు, ఏమంటారంటే జైకర్ గారు పనితీరు పైశాచిక ఆనందం మెరుగుపరుచుకోవాలన్నది బాగుంటుంది. మీరు అన్నది పాయింటే. కానీ ఇప్పుడు ఇందాక లాస్ట్ టైం యోగాలం సభలో ఒక నియోజకవర్గంలో చెత్త అనేది తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో చెత్త బంగారం అవుద్దా అంటున్నారు. మీరు అన్నది పనితీరు మార్చుకుంటే సంతోషమే, కానీ అలా జరగట్లేదు అనేది అపోజిషన్ పార్టీస్ యొక్క ఇది. ఇప్పుడు మా జ్యోతుల నెహ్రూ గారు కానీ, లేకపోతే వరపుల సుబ్బారావు గారు కానీ, ఇట్లాంటి వాళ్ళు, అమర్నాథ్ రెడ్డి గారు కానీ, ఇటువంటి వాళ్ళు ఒక సుమారు 23 మంది చెత్త మీ దగ్గరకు వచ్చి బంగారం అయ్యిందా? మమ్మల్ని వదిలేసినా మేము వదిలేసినా ఓడిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎంతకాలం మీ మీకు దగ్గర మళ్ళీ ఎందుకు మళ్ళీ త్యాగం పెట్టుకున్నారు చేస్తా. జైకర్ గారు? నేను అనేది అదే సార్, ఇప్పుడు మా దగ్గర ఉంటే చెత్త పక్కింట్లోకి వేస్తే బంగారం అవుతుందా అని వాళ్ళు అడుగుతున్నారు అని అంటున్నారు కదా. ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళందరినీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జ్యోతుల్ని, ఇప్పుడు జగ్గంపేట, పిఠాపురం, మిగతా వాళ్ళు ఎవరైతే అసంతృప్తితో ఉన్న వాళ్ళందరికీ వేరే వేరే పార్టీలన్నీ అంటగట్టేస్తున్నారు కదా మీడియా వాళ్ళు, నిజానికి వాళ్ళు ఏం మారట్లేదు. ఒకవేళ మారినా వాళ్ళు తమ వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లో మారుతున్నారే తప్ప పార్టీ అక్కడేమి బలహీనంగా ఏమి లేదండి. పార్టీ బ్రహ్మాండంగా ఉంది, పార్టీ ఓకే, బలంగా ఉంది, పార్టీ అక్కడ ఎవరిని నిలబెట్టినా కానీ గెలిచేటటువంటి స్థితి ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోండి. వారి పనితీరును మార్చుకోలేని వాళ్ళని ఖచ్చితంగా వదులుకుంటాం, ఏమి దాంట్లో తప్పే ఉంది? యా రైట్ జైకర్ గారు. నెక్స్ట్ రాజేష్ గారు, దీని మీద మనం వివరణ తెలుసుకునే ముందు ఒక డిబేట్లో వచ్చిన బ్రేక్ తీసుకుందాం. డిబేట్లో వచ్చిన బ్రేక్.